రుణమాఫీ అమలులో భాగంగా 50,000 లోపు రుణాల ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. పత్తి సాగు ప్రోత్సహించాలని, వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను గుర్తించి లాభసాటి పంటలు సాగు చేసేలా రైతులకు చేయూత అందించాలని అధికారులను ఆదేశించింది. 57 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్ల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేసింది. కరోనా విషయంలో ఏ ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న తెలంగాణ కేబినెట్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైద్య బృందాలు మరోమారు పర్యటించాలని ఆదేశించింది. 2-3 ఏళ్లలో అన్ని జిల్లాల్లో వైద్య కాలేజీలు ఏర్పాటు చేయాలని తీర్మానించిన కేసీఆర్ మంత్రిమండలి పటాన్చెరువుకు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది. ఎస్ఎల్బీసీ పనులను మళ్లీ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు శాఖలకు సంబంధించిన అంశాలు, పథకాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. 2018 ఎన్నికల వేళ ఇచ్చిన హామీలో భాగంగా 25,000 లోపు రుణాలు ఇప్పటికే మాఫీ చేయగా, ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు 50,000 లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. 25,000 లోపు 3 లక్షల మందికి లబ్ది చేకూరగా, 50,000 లోపు మాఫీతో మరో 6 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. 1,00,000 లోపు మిగతా రుణమాఫీ ప్రక్రియను దశల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. విద్య, ఉద్యోగావకాశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు గరిష్ట ఆదాయ పరిమితిని 8 లక్షలుగా ఖరారు చేసిన మంత్రివర్గం ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితిలో 5 ఏళ్లు సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్టంలో పండే పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక డిమాండ్ దృష్ట్యా పత్తి సాగును మరింతగా పెంచాలని కేబినెట్ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలు గుర్తించి లాభసాటి పంటల సాగు మరింతగా ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని వ్యవసాయాధికారులకు స్పష్టం చేసింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల పూర్తి వివరాలను తెప్పించాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని మంత్రివర్గం ఆదేశించింది. కన్నవారిని కోల్పోయిన చిన్నారులు ప్రయోజకులు అయ్యేంత వరకు ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి అండగా నిలవాలని స్పష్టం చేసింది. మానవీయ కోణంలో ఆలోచించి అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, విధాన రూపకల్పన కార్యాచరణకు 10 మంది మంత్రులు సభ్యులుగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సు 57 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నందున ఆ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని మంత్రివర్గం ఆదేశించింది. కుటుంబంలో ఒక్కరికే పింఛను పద్దతిని కొనసాగిస్తూ భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్ బదిలీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. దోబిఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ నిర్ణయాన్ని వారంలో సంపూర్ణంగా అమలు చేయాలని నిర్దేశించారు. రైతు బీమా తరహాలో నేత గీత కార్మికులకు సత్వరమే బీమా సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరోనా పరిస్థితిపై కేబినెట్ కు వైద్యారోగ్య శాఖ వివరాలు సమర్పించింది. రాష్టంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై చర్చించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో చేపట్టిన చర్యలు, ఆక్సిజన్, ఔషధాలు, పడకలు తదితర లభ్యతపై విస్తృతంగా సమాలోచనలు చేశారు. రాష్ట వ్యాప్తంగా జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి టీకా పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించింది. కోవిడ్ కట్టడిలో ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు నిబంధనలు పాటించాలని మంత్రివర్గం సూచించింది. కొత్తగా మంజూరు చేసిన 7 వైద్య కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిని మరింతగా అభివృద్ది చేసి వైద్య సేవలు విస్తృతపరిచేలా ప్రణాళికలు సిద్దం చేసి వచ్చే సమావేశానికి తేవాలని వైద్యాధికారులకు స్పష్టం చేసింది. వరంగల్ సహా కొత్తగా ఏర్పాటు చేయబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేయనున్న 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ గా నామకరణం చేయాలని కేబినెట్ తీర్మానించింది. గచ్చిబౌలి, సనత్ నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ఆసుపత్రుల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. పటాన్చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఓ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రివర్గం మంజూరు చేసింది. నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుంచి చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను పునఃప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఎస్ఎల్బీసీ తవ్వకానికి ఉన్న సాంకేతిక, భౌగోళిక తదితర ఆటంకాలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ఎస్ఎల్బీసీ పనులు నిరాటంకంగా జరిగేలా నిరంతర కరెంట్ అందించాలని విద్యుత్ శాఖను ఆదేశించింది. ఆటంకాలు తొలగిన నేపథ్యంలో వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసింది. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది.